కలలు కంటున్నాడు ఇవాళ ఆయన ఒక్కడే కాదు. పిల్ల దొరికిందో లేదో కానీ పెళ్లి ముహూర్తం పెట్టుకున్నట్టు, పిల్ల దొరకలే ఇంకా, కానీ పెళ్లికి మాత్రం ముహూర్తం పెట్టుకున్నారు. డిసెంబర్ 9 అట, డిసెంబర్ 9 డిసెంబర్ 10 ముచ్చటగా మూడో ముఖ్యమంత్రి, మూడోసారి కేసీఆర్ గారే. వాళ్ళ ఇద్దరు వీడు మనోడా అవతలోడా, అది వాడు మనోడా కాంగ్రెస్ వాడా? ఇక్కడ బీజేపీ ఎత్తిపోయిందా? ఉన్నదా బీజేపీ ఏమన్నా? ఎక్కడ లేదు కదా. తాండాలలో ఉన్నదా? ఉన్నదామా? ఎక్కడ లేదు. ఒక్క పని చేద్దాం. నా విజ్ఞప్తి మీ అందరితో ఏంటంటే, మీరు ఒక్కటే మాట, అరే నువ్వు ఆవిడ పోయింది, అరే గిట్ల లొలివెట్టి పెట్టే రేవంత్ రెడ్డి గారిని సంఘ నాకు ఇచ్చిండ్రు అందరూ. ఇట్లా అనవసరంగా వాడిని లేపి స్థాయికి మించి ఊహించుకొని పిచ్చోడైపోయాడు. నేనేమంటున్నా, మనుషులకు కొద్దిగా సోయి ఉండాలి. అలా రేవంత్ రెడ్డి అనే చిల్లరగాడు ఒక 20 ఏళ్ల కింద సున్నాలు వేసుకున్నటువంటి గోడల మీద ఇలా వాడు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. చదువుకోలేదు పాపం, చదువు రాదు, గోడల మీద సున్నాలు వేసుకున్నాడు. ఇలా 1000 కోట్లు సంపాదించాడు. అడిగేళ్ళు వచ్చినాయి 1000 కోట్లు. బ్లాక్ మెయిల్ చేయాలి, రియల్ ఎస్టేట్ దందలు చేయాలి, వాని బెదిరియాలి, వీని బెదిరియాలి, సెటిల్మెంట్లు చేయాలి, ఏదో ఒకటి చేసి 4 పైసలు సంపాదించాలి. అందుకే ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి నమ్ముకున్నది పైసలను. సర్పంచ్లను కొట్టుండు, ఎంపీడీసీలను కొట్టుండు, లీడర్లను కొట్టుండు. రేవంత్ రెడ్డి నువ్వు లీడర్లను కొంటావు కావచ్చు, కొడంగల్ ప్రజలను కొనలేవు. అంత సినిమా లేదు నీకు. కొడంగల్ ప్రజలను కొంటా అనుకుంటుండు, అంగడి సరుకు అనుకుంటుండు రేవంత్ రెడ్డి. నేను ఒక్కడే చెప్తున్నా, ఇక్కడికి వచ్చిన మా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, వస్తారు కాంగ్రెస్ వాళ్ళు లంగలు, సాటుకు వస్తారు, 10 తర్వాత వస్తారు. రాత్రికి వచ్చి మామ అంటారు, అల్లుడు అంటారు, బావ అంటారు, బామ్మర్ది అంటారు, కొత్త వరుసలు, బాబాయ్ అంటారు, అన్ని అంటారు. పెద్దమ్మ మన గుజరాత్ సోదరుల దగ్గరికి పోతారు, అన్నా నువ్వు మంచిగా పెద్దమ్మ గుడికి వచ్చి ప్రమాణం చేయి, నాకే ఓటేస్తావు అని అంటారు. చేతులకి నేను పైసలు పెడతారు. గౌడ సోదరుల దగ్గర పోతారు, గౌడ్స్ దగ్గరికి పోయి అన్నా నువ్వు రా, నువ్వు ఎల్లమ్మ మీద ప్రమాణం చేయంటారు. తాండలకు వస్తారు మా గిరిజన అన్నదమ్ముల దగ్గరికి వచ్చి సేవాలయాల మీద ప్రమాణం చేయమంటారు, నాకే ఓటేస్తామని చెప్పి ప్రమాణం చేయమంటారు. ఏం చేయాలి? ఎరికేనా మోసాన్ని మోసంతోనే చేయించాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. రేవంత్ రెడ్డి బాగా బలిసి కొట్టుకుంటున్నాడు, డబ్బులు ఎక్కువైనాయి. అందుకే ఏం చేయాలి ఎరికేనా, కాంగ్రెస్ వాడు పైసలు ఇస్తే అవేమి అంత అన్యాయంగా సంపాదించిన పైసలు బరాబర్ తీసుకోవాలి, తప్పేం లేదు, బరాబర్ తీసుకోవాలి. వాడు ప్రమాణం చేయమంటాడు కదా, ఇట్లా చేయి జాపి కళ్ళు మూసుకొని వాడు ప్రమాణం చేయమంటే మనుషుల తుప్పాలు అనుకోవాలి. బయటికి ఏదో యాక్టింగ్ చేయాలి. యాక్టింగ్ చేసి గుర్తు మాత్రం ఏ గుర్తు గుర్తాలే, వాడు గుర్తే కదా. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలకు నేను ఒక్క మాట చెప్పాలా, ఈసారి మూడవసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే, నరేంద్ర అన్న ఎమ్మెల్యే కాగానే మీకు కొన్ని కొత్త కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తా ఉన్నాము. ఆడబిడ్డలందరికీ 18 ఏళ్ళు నిండిన అందరికీ కూడా ఇవాళ ఒక్కొక్కలకు కొత్త కార్యక్రమం, కళ్యాణ లక్ష్మి అని ఇదివరకు ఉండే అదే పద్ధతుల్లో కొత్త కార్యక్రమం, సౌభాగ్య లక్ష్మి అనే కార్యక్రమం. దాని కింద ప్రతి ఆడబిడ్డకు నెలకు 3000 రూపాయలు మీ ఖాతాల్లో పడతాయని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అత్తలు ఉంటారు కదా, ఇప్పుడు మా ఆడబిడ్డలకేమో నెలకు 3000, అత్తలు ఉంటారు కదా పెద్ద మనుషులు, వాళ్ళకి ఇవాళ 2000 వస్తున్నాయి ఆసరా పింఛను. మరి గోడల కంటే అంత పైన ఉండాలి కదా. అందుకే కేసీఆర్ గారు ఏమంటున్నారంటే, మరి గోడల పిల్లకు 3000 ఇచ్చినందుకు అత్తగారికి నెలకు ఆసరా పింఛను కూడా పెంచి 5000 రూపాయలు ఇస్తా అంటున్నారు మూడవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత. అదే విధంగా మా ఆడబిడ్డలకు ఇంకొక మాట కూడా చెప్పాలి. ఆ మోడీ సాగుండే 2014లో ప్రధానమంత్రి కాకముందు బాగా పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. మన్మోహన్ సింగ్ గారు నీతో అయితలేదు, సిలిండర్ బాగా పెరిగింది, అన్యాయం చేస్తున్నావు అని చెప్పి మాట్లాడి ఆనాడు బాగా పెద్ద పెద్ద డైలాగులు పెట్టిండు. కానీ ఆ రోజు 400 ఉన్న సిలిండర్ ను ఇవాళ మోడీ గారు 1200 చేసిండు, 800 రూపాయలు పెంచిండు. అందుకే కేసీఆర్ గారు అంటున్నారు, డిసెంబర్ 3 తర్వాత కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మోడీ పెంచిన 800 ఏదైతుందో అది నేను భరిస్తా, మా ఆడబిడ్డలకు 400 రూపాయలకే సిలిండర్ ఇస్తా అంటున్నాడు కేసీఆర్. అదే విధంగా మరొక ముఖ్యమైన కార్యక్రమం రైతు బీమా ఇదివరకే పెట్టినాం. ఏ రైతుకైనా గుంటెడు జాగున్నా 2 గుంటలున్నా రైతు బీమా 5 లక్షల జీవిత బీమా వస్తున్నది. మొన్న కేసీఆర్ గారు ఖమ్మానికి పోతే అక్కడ కొంతమంది దళిత బిడ్డలు అడిగింది, అన్నా మరి మాకు పొలం లేదు మా సంగతి నేను అడిగింది. అందుకే కేసీఆర్ గారు ఆలోచన చేసిండు డిసెంబర్ 3 తర్వాత మరి కేసీఆర్ గారు మూడవసారి ముఖ్యమంత్రి కాగానే ఈసారి రాష్ట్రంలో 93 లక్షల తెల్ల కార్డులు ఎవరెవరికైతున్నాయో, తెల్ల కార్డులు ఎంతమందికి ఉన్నాయో, తెల్ల కార్డులు ఉన్నాయా, వైట్ రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కలకు మరి 5 లక్షల జీవిత బీమా, కేసీఆర్ బీమా అనే కొత్త కార్యక్రమం కూడా తీసుకోబోతున్నాం. రైతు బీమా లెక్కనే మీకు పొలం ఉన్నా లేకపోయినా కేసీఆర్ బీమా కూడా తీసుకొని వస్తా ఉన్నాం. ఇంకొక మంచి మాట, కొంతమందికి ఊర్లల్లో అరే వాళ్ళు పట్టుకోర్రబోయాడు, ఇల్లు పాడుగాడు, అరే వాళ్ళు పట్టుకపోడు, అరే ఊరుకోరా, అరే చూపెట్టే. ఇంకొక మాట, 93 లక్షల తెల్ల కార్డులు ఉన్నాయి. ఈ తెల్ల కార్డులున్న ప్రతి ఒక్కరికి ఇంకొక శుభవార్త, ఇవాళ తెలంగాణ రైతులు భారతదేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగింది. మనము మన వరి ధాన్యంలో ఈరోజు పంజాబ్ ను హర్యానా దాటిపోయినాం. అందుకే ముఖ్యమంత్రి గారు అన్నారు మరి దేశానికే పువ్వ పెడుతున్న తెలంగాణ రైతన్న ఇలా కర్ణాటకలో బియ్యం అడిగితే కూడా మనమే పంపుతున్నాం, అట్లాంటి పరిస్థితికి. అందుకే కేసీఆర్ గారు ఏమన్నారంటే తెల్ల కార్డున్న ప్రతి ఒక్కలకు దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఉడియబోతా ఉన్నామనే మాట మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా రైతు బంధు వస్తున్న వాళ్ళు ఒకసారి చేయలేవట్టూరు. రైతు బంధు ఇక్కడ వస్తలేదా, మీకు వస్తలేదా రైతు బంధు వచ్చిన వాళ్ళందరికీ శుభవార్త. ఇప్పుడు 10,000 వస్తున్నది రైతు బంధు. కేసీఆర్ గారు మూడోసారి గెలవంగానే 16,000 రాబోతున్నది అన్న మాట మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళు చేయలేవట్టూరు. ఆరోగ్యశ్రీ కవరేజ్ ఇవాళ 5 లక్షలే ఉంది. రేపు కేసీఆర్ గారు మూడోసారి గెలిచి నరేంద్రన్న మూడోసారి గెలవగానే 15 లక్షలకు పెంచబోతున్నామని మాట కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. నేను మిమ్మల్ని అందరినీ ఆలోచించమని అడిగేది ఒకటే, మనం ఎన్నడూ కులం పేరు మీద కుంపట్లు పెట్టలేదు, మతం పేరు మీద మంటలు పెట్టలేదు. బ్రహ్మాండంగా ఈ 9.5 ఏళ్లు ఏ పంచాయతీ లేకుండా పల్లెలు మంచిగా చూసుకున్నాం, పట్టణాలు మంచిగా చూసుకున్నాం, బ్రహ్మాండంగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. నరేందర్ రెడ్డి అని అడిగిండు, అన్న మద్దూరు మున్సిపాలిటీ చేయాలి అన్నాడు. తప్పకుండా మద్దూరును మున్సిపల్ చేయించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా కొడంగల్లో ఒక రెవెన్యూ డివిజన్ ఆర్టీఓ కార్యాలయం ఏర్పాటు చేయాలి నియోజకవర్గాన్ని మొత్తం అనే మాట కోరుతా ఉన్నాడు. దాన్ని కూడా ఏర్పాటు చేయించే జిమ్మెదారి నేను తీసుకుంటా అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఒక 100 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ కావాలి మా పిల్లల కోసం అని అడిగిండు, అది కూడా నేను ఏర్పాటు చేస్తా అని చెప్పి మీకు మాటిస్తా ఉన్నాను. ఇంజనీరింగ్ కాలేజ్ కావాలన్నాడు. ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చిన్నాడు, తప్పకుండా ముఖ్యమంత్రి గారితోనే అనౌన్స్మెంట్ కూడా చేయిస్తా అని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బొమ్మరాజుపేట మండలంలో కూడా ఒక జూనియర్ కాలేజీలో అదేవిధంగా ఒక నర్సింగ్ కాలేజ్ కావాలని అడిగిండు, అది కూడా ఏర్పాటు చేయించే జిమ్మెదారి నాది. అదేవిధంగా ఒక 2-3 రోడ్లు కానుకుర్తి నుంచి కోయిల్కొండ వయా మద్దూర్, గుని, గోకుల్ నగర్, ఎక్కమేడు గేటు, కొత్తపల్లి, షేర్ వెంకటాపూర్, మైసమ్మ గేట్ దాకా డబల్ రోడ్ చేయాలన్నాడు, అది కూడా చేయిస్తా. అదేవిధంగా గుండుమల్ నుంచి కోటకొండ దాకా డబల్ రోడ్ కావాలని కూడా అన్నాడు, అది కూడా చేయిస్తా. ఇదన్నీ నేను చేస్తా, కానీ మీరేం చేయాలి మరి? గుద్దుడేనా? నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక అమ్మ కనబడ్డది, ఇలా ర్యాలీలు వస్తున్నాం, దండం పెట్టి ఇట్లా ఇల్లు చూపెట్టి, అన్న నాకు ఇల్లు రాలే అన్నది. అవునమ్మా రాలే, కొన్ని అయినాయి కొన్ని కాలేదు. నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో మొదలు 4.5 ఏళ్లు బ్రహ్మాండంగా అన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. ఈ టర్మ్ లో కరోనా వచ్చుడుతోని కొంత ఇబ్బంది వచ్చిన మాట వాస్తవం, 2 ఏళ్లు కొంత ఇబ్బంది వచ్చిన మాట వాస్తవం. అయినా మీ ఎమ్మెల్యే గారు కరోనా వచ్చినా పారిపోలేదు, ఆయన అందుబాటులో ఉన్నాడు. రేవంత్ రెడ్డి లెక్క చుట్టం చూపుగా రాలేదు, ఎప్పటికప్పుడు కలుస్తూనే ఉన్నాడు, ఎప్పటికప్పుడు అందరినీ కాపాడుకుంటూనే ఉన్నాడు. మరి అందుకే నేను మీకు చేసే విజ్ఞప్తి ఒకటే, ఉంటాయి చిన్న చిన్న సమస్యలు, అక్కడక్కడ ఇండ్లు, అక్కడక్కడ కొన్ని పెన్షన్లు, అక్కడక్కడ కొన్ని కొత్త రేషన్ కార్డులు, అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఊరందాక చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, అలిగినా గులిగినా మనోళ్ళ మీదనే అలుగుతాం, మనోళ్ళతోనే గులుగుతాం. అలుగుతే కూడా మన పార్టీ, మన తెలంగాణ గొంతు అయిన కేసీఆర్ గారి మీద అలుగుతాం, తెలంగాణ కుటుంబ పెద్ద అయిన కేసీఆర్ మీద అలుగుతాం. ఎవడో ఢిల్లీ ఓన్ మీదనో కర్ణాటక మీద అయితే అలగలేం కదా. అందుకే నేను ఒకటే అంటున్నా, గులిగినా అలిగినా కొద్దిపాటి అసంతృప్తి ఉన్నా అందరినీ సంజాయించాలి, చెప్పాలి తెలంగాణకున్న ఒకే ఒక్క గొంతు కేసీఆర్. ఇలా కేసీఆర్ కథం చేసినందుకు, ఉన్న ఒక్క గొంతు నొక్కేందుకు ఇలా రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ ఇవాళ ఢిల్లీ నుంచి బయలుదేరి దండయాత్ర చేస్తా ఉన్నారు. పెద్ద పెద్ద మనుషులు వస్తున్నారు ఢిల్లీకి వెళ్ళి. మోడీ వస్తున్నాడు, అమిత్ షా వస్తున్నాడు, యోగి ఏట, భోగి ఏట, 15 మంది ముఖ్యమంత్రులట, 15 మంది కేంద్ర మంత్రులట, వాళ్ళ సామంతులట, ఇంకా ఇంకా చాలా మంది ఢిల్లీలో వస్తున్నారు. ఇంకో దిక్కు కర్ణాటకకి వెళ్ళి డీకేనట, సిద్ధరామయ్యనట, ఖార్గేనట, ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ అట, సోనియా గాంధీ అట, అందరు దిగుతున్నారు. అయినా మేము భయపడతలేము, ఎందుకంటే మేము నమ్ముకున్నది మిమ్మల్ని. మాకు ఒక విషయం తెలుసు, సింహం ఎప్పుడు సింగల్ గానే వస్తుంది. గుంపులు గుంపులుగా ఏమొస్తాయి. నేను అనలేదు కేసు అయితే మీ మీద అయితే నాకు సంబంధం. ఎందుకంటున్నా అంటే కేసీఆర్ ఒక్కడు ఎత్తున్నాడు. కేసీఆర్ గారు పాపం 52-53 కిలోలు ఉన్నాడు ఆయన. నేనంటే అట్టకట్ట ఉన్నా గానీ కేసీఆర్ గారు పాపం 52-53 కిలోలు. గా బక్క పల్సని కేసీఆర్ ను కొట్టేందుకు, గా ఒక్క తెలంగాణ గొంతును పిసికేందుకు, ఉన్న ఒక్క తెలంగాణ నాయకుడిని ఖతం చేసేందుకు ఢిల్లీ వాళ్ళందరూ కలిసి వస్తా ఉన్నారు. మరి కాపాడుకుందామా లేదా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. ఇంకొక మాట కూడా నేను కోరుతున్నా, ఇవాళ కాంగ్రెస్ ఓటేస్తే ఏమొచ్చిందో కర్ణాటక ఎక్కువ దూరం లేదు, మీకు కళ్ళ ముంగట్నే ఉన్నారు. మళ్ళా కరెంటు కష్టాలు చాలైనాయి. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే గమ్మత్ అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి అంటుండు సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది అంటుండు. ఇచ్చినది సోనియమ్మ. ఎవడన్నా కాంగ్రెస్ ఓడు ఇచ్చినాం తెలంగాణ అంటే ఎడమకాలు చెప్పు తీసుకొని కొట్టబుద్ధి అవుతుంది. ఎందుకు మర్యాదకి ఇచ్చారా మీరు తెలంగాణ? ఎంతమంది ప్రాణాలు తీసి, ఎంతమందిని చంపి, ఎంతమందిని సావగొట్టి తెలంగాణ ఈ ఒక తప్పని అనివార్యత ఇయ్యకపోతే ఈపు చింతపడ్డ అవుతుందని ఆనాడు భయపెడితే అప్పుడు వచ్చింది తెలంగాణ తప్ప ఎవడయ్యా జాగిరి కాదు. ఎవడుంతగానే చాక్లెట్ పిప్పర్మెంట్ ఇచ్చినట్టు ఇయ్యలే. అయినా ఇవాళ ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ వాళ్ళు. ఆనాడు 1956లో తెలంగాణకు ఆంధ్రకి ఇష్టం లేని బలవంతం పెళ్లి చేసిందే కాంగ్రెస్. మళ్ళా 68లో 370 మంది పిల్లల్ని కాల్చి చంపిందే ఈ దిక్కుమాలిన ముదనష్టపు కాంగ్రెస్. 71లో 11 మంది ఎంపీలను గెలిపిస్తే ఆనాడు మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో ఆ 11 మందిని గుంజుకపోయి, ఆ రోజు ఆ గొర్రెలను కదా గుంజుకపోయి మందలు కలుపుకున్నట్టు కాంగ్రెస్ లో కలుపుకున్నది ఇందిరమ్మ. 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు సావగొట్టింది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. 100 మందిని చంపిన బలి దేవత సోనియా గాంధీ. నేనలే రేటెంత రెడ్డి అన్నాడు రేవంత్ రెడ్డి, అటలేరు ఆయన. యాదవ్ ఏం పేరు అంటున్నాడు? యాదవ్ టికెట్లు అమ్ముకుంటున్నాడు కొత్తగా. ఇదివరకేమో ఓటుకు నోటు, ఇప్పుడు సీటుకు రేటు. దప్పన పొరపాటున మీరు కొడంగల్లో ఓట్లేస్తే, ఎవరైనా బుద్ధి తక్కువ ఓటేస్తే కొడంగల్ ప్లాట్లు చేసి అమ్మేస్తాడు. మొత్తం కొడంగల్ అంతా ప్లాటింగ్ చేసి వాడు రియల్ ఎస్టేట్ బ్రోకర్, ఆయన మొత్తం ప్లాట్లు పెట్టి అమ్మిపారేస్తాడు. నేను ఒక్కటే చెప్తున్నా, మీ అందరు కూడా దయచేసి మీ అందరికీ ప్రార్థించేది ఒకటి, మనం ఆలోచించవలసింది ఒకటే, మనకి ఏం కావాలా? కరెంటు కావాలనా కాంగ్రెస్ కావాలనా ఆలోచించండి. కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా ఆలోచించండి. రైతు బంధు కావాలా రాబంధు కావాలా ఆలోచించండి. నీళ్లు కావాలనా కన్నీళ్లు కావాలనా ఆలోచించండి. స్కీములు కావాలనా స్కాములు కావాలనా ఆలోచించండి. మంచిగా జనంలో ఉండే ఎమ్మెల్యే కావాలనా జైలుకు పోయే ఎమ్మెల్యే కావాలనా ఆలోచించండి. ఇవాళ మీ అందరినీ ప్రార్థించేది ఒకటి, మీ కష్టంలో సుఖంలో మీతో ఉన్నాడు నరేంద్ర రెడ్డి. కనీసం ఫోన్ లో కూడా దొరకడు, పోతే కలవడు, అట్లాంటోడు రేవంత్ రెడ్డి. మిమ్మల్ని అందరిని అడిగేది ఒకటే, ఈసారి నరేంద్ర నన్ను ఉత్తగానే ఇచ్చిపెట్టాం, మీరు గెలిపియండి, ప్రమోషన్ ఇప్పించే ఈ ఊపి ఏదైతే కనబడుతుందో ఇలా 9 తారీఖు మరి ఇంకా 21 రోజులు ఆగబట్టుకోవాలి. ఆగబట్టుకుంటారా? ఆగమైపోతారా? పక్కన 100% నన్ను ఉమ్మంటారా? వద్దా? ఓనా ఓనా గెలిపిస్తారా? పక్క ఇగో ఈ సోదరుడి పేరు నరసింహనాయక్. నరసింహనాయక్ ఏం చేసి అడిగినా నరసింహనాయకు రేవంత్ రెడ్డి అంటుడు ఏమనుకున్నాడంటే మరి మా తమ్ముని కొనొచ్చు అనుకున్నాడు. అనుకొని దారపెట్టి కొమరాస్పేట్ కొమరాస్పేట్ మండలం మా తమ్ముడికి సర్పంచ్ సార్ అయితే దారపెట్టిండి ఎవరితోనో చెప్పండి. ఇగో తమ్ముడు నీకు 15 లక్షలు ఇస్తా, 20 లక్షలు ఇస్తా, 25 లక్షలు ఇస్తా అని చెప్పి పంపలు అప్పర్లిస్తున్నాడు. ఇస్తే మా తమ్ముడు ఒక గిరిజన బిడ్డ, లంబాడా బిడ్డ, అమ్ముడు పోను, మా జాతి అమ్ముడు పోదు, మేము అసొంటోళ్ళం కాదు, మాకు కేసీఆర్ గారు 10% రిజర్వేషన్ పెంచిండు, మా తాండ